ఉదయాన్నే అద్దంలో ముఖం చూసుకుంటే అరిష్టాలే. సాధారణంగా ప్రతి ఒక్కరూ ఉదయాన్నే లేవగానే రోజువారి కార్యక్రమాలు ముగించుకొని తమ ఇష్టాదైవాన్ని పూజించుకుంటారు. క్రైస్తవులు యేసుదేవునికి ప్రార్థన చేసుకోవడం, ముస్లింలు మసీదుకు వెళ్లి నమాజు చదువుకోవడం, హిందువులు ఇంట్లోనే పూజలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల గృహంలో ఉన్న దోషాలు తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుందని అందరూ ప్రగాఢంగా నమ్ముతారు. అయితే కొంతమంది మాత్రం వీటన్నిటికీ వ్యతిరేకంగా ఉదయాన్నే లేవగానే అద్దంలో ముఖాలను చూసుకోవడం, చుట్టుపక్కల ఉన్న వస్తువులను చూడటం, ఇంకా తమకు నచ్చిన విధంగా రకరకాల పద్ధతులను అవలంబించడం జరుగుతుంది. కానీ ఇది ఎంత మాత్రం మంచిది కాదని అంటున్నారు జ్యోతిష నిపుణులు. ఇలా చేస్తే ఆ రోజు తలపెట్టుకున్న కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురవుతాయని, ఏ శుభ కార్యక్రమం నిర్వహించినా దానికి విరుద్ధంగా సమస్యలు ఏర్పడతాయని వారు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అంతేకాదు ఉదయాన్నే లేవగానే పెరుగు, నెయ్యి, ఆవాలు, అద్దాలు వంటివి అస్సలు చూడకూడదని వారు హెచ్చరిస్తున్నారు.